నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం జనవరి నెల రాశి ఫలితాలు కారణాంతరాల వలన మనం ఆడియో మాత్రమే పెట్టడం జరిగింది చాలామంది జనవరి నెల విన్న తర్వాత ఏమండి సాధ్యమైనంత వరకు కూడా వీడియోస్ పెట్టండి ఎందుకంటే వారితో శర్మగారు చెబుతూ ఉంటే మేము వారిని చూసుకుంటూ వింటూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది వారితో నిజంగా ఎదురుకుండా ఉండి మా వారు మాతో మాట్లాడినట్టుగా ఉంటుంది సంభాషణ ఒక ఇంట్లో కూర్చుని కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది అని అసంఖ్యాకంగా మాకు మెసేజెస్ వచ్చినాయి తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా తెలియపరచడం జరిగింది తర్వాత ఇరవయో తారీఖుకే ఈ మీ యొక్క వీడియోస్ అన్నీ పెట్టడం చేయండి అని కూడా చాలామంది అడిగారు నిజంగా ఈ యొక్క జీవికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది నాకు ఇంతమంది లక్షలాది మంది యొక్క మనస్సుని చూరగొనటం అనేటువంటిది భగవంతుని యొక్క దయ కృప మీ అందరిలో ఉండేటువంటిది ఆ భగవత్ స్వరూపమే కాబట్టి ఆ భగవంతుడే నాకు మీ అందరి ద్వారా ఆశీస్సులు ఇస్తున్నాడు అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను చాలా కృతజ్ఞుడు నేను సర్వదా కృతజ్ఞతగానే ఉంటాను ఇంతమంది నాకు అభిమానులు శ్రేయభిలాషలు పెద్దలు అందరూ ఉన్నారంటే అంతకంటే ఏం కావాలండి మణిమాణ్యాలు కావాలా డబ్బు దశకాలు కావాలా అది నాకు చాలా సంతృప్తిని అని చెప్పని మనసారా మళ్ళా సన్రైజ్ టీవీ సూర్య కుటుంబం అందరి సభ్యులందరికీ కూడా మరొక మారు నా కృతజ్ఞతలు నమస్కారములు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను ఇక మనం ఈ ఫిబ్రవరి నెల రాసి ఫలితాల కార్యక్రమాన్ని చెప్పుకుందాం నమస్కారం శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలకి मकर राशिराशिफलकार्यक्रमान् के स्वागतम् हरिः ॐ गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति वामहेः कविं कवीणानुपमस्रवस्तवं चेष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नो दविषेदसाधनम् ప్రణవదేవి సరస్వతి భాజేభిర్వాజనీవతి ధేనామ నామతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలకి మకర రాశి రాశి ఫలితాలు చెప్తుందాం అన్నిటికంటే కొద్దిగా పెద్ద గ్రహాలు అయినటువంటి వాళ్ళు గురుడు శని రాహువు కేతు అందులో శని వన్ మధ్య అంటే జనవరి పదిహేడవ తారీఖునే పెద్ద గ్రహంగా మకర రాశిలో నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తే చేశారు కాబట్టి ఆ విశేషాన్ని కిందటి నెల జనవరి రాశి ఫలితాల్లో పదిహేడవ తారీఖు వరకు కూడా మకరంలో ఉండేటువంటి ఫలితాలు చెప్పుకొని పదిహేడు తర్వాత నుంచి టూకీగా ఆ పది రోజులకి చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఈ నెల అంతా కూడా ఆయన కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి మకర రాశి వారికి కుంభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క శని సంచారం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇప్పుడు అసలు శని ఈ మకర రాశికి ఏమవుతాడు మకర రాశ్యాధిపతి పక్కన ఉన్నటువంటి యొక్క రెండు వాడు ఒకటి రెండు వాడైనటువంటి కుంభరాశికి అధిపతి అయిన కాబట్టి రెండు రాశులకి ఒకే అధిపతి అయితే ఇప్పుడు రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకరం అయిపోయింది కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రె మకర రాశి వారికి రెండింటి సంచారం చేస్తున్నాడు మకర రాశి అధిపతి అయిన శని అక్కడ పైగా అది రెండింటి కనుక సంచారం చేస్తూ ఉంటే అది మంచి సంచారం వీరికి ఈ యొక్క మకర రాశి వారికి ఎందుకని రెండింటి సంచారం చేస్తే ఏళ్ళ నడిసిన దోషం ఉంది అసలు జనరల్గా చంద్రుడు ఉన్నటువంటి రాశికి వెనక రాశి అంటే పన్నెండు చంద్రుడున్న రాశి ఒకటి ఆ పక్క రాశి రెండు పన్నెండు ఒకటి రెండులో కనుక శని సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికైనా ఏలినాడు శని దోషం ఉంటుంది అని చెప్పని శాస్త్రంలో ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే రెండింట ఉన్నప్పటికీ కూడా రెంటికి ఒకే ఓనరు శని ఆ రాశికి ఈ రాశి కూడా అధిపతి సరే అది పక్కన పెట్టండి తర్వాత రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క శని ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండటం అనేది గొప్ప విషయం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి మనం ఇంకొకటి ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని కనుక ఈ రెండు ముఖ్య కారణాల వలన ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాడు శని దోషము వర్తించదు అని చెప్పాలి తప్పకుండా భయాందోళనలో ఉన్నారు చాలా ఇప్పటికే చాలా వారు చదువుటం జరిగింది చాలా చోట్ల వారు మిత్రులందరూ పెద్దలందరూ కూడా కనబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అడిగినా అడగకపోయినా కానీ రే నీకు ఏం నడుచని ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండాలని పనివేళ్ళ కట్టుకుని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఛానల్కి చాలామంది మెసేజ్లు పంపిస్తారు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నారు ఒక్క మాట గురువు గారిని అడిగి చెప్పండి అని చెప్పనని అంటున్నారు నేను పెద్ద గురువు అందువలన మీకు ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనలో చెందవలసినటువంటి అవసరం లేదు వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రెండు వాడు రెండులోనే సంచారం చేస్తున్నాడు మకర కుంభాల రాశికి ఒకటే అధిపతి శని ఈ కారణాల మూలంగా మీకు ఏమాత్రము ఈ యొక్క ఏలినాడు సంతోషం వర్తించదు పైగా ఆయన మీకు ఎంతో మేలు చేస్తున్నాడు సువర్ణమూర్తిగా ఉండి సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శని ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాడు వాయుతత్వం వాడు కాబట్టి ఈ లంగ్స్కి సంబంధించినటువంటిది శ్వాసకోశకి సంబంధించినటువంటిది ఏమి వ్యాధులు రాకుండా చూసుకుంటాడు మీ యొక్క రాశికి మకర రాశికి కాబట్టి శని గురించినటువంటిది మీరు ఆనందపడాలి శని మీ రాశిలోకి వచ్చి మీ యొక్క ద్వితీయ రాశిలోకి వచ్చి సంచారం చేస్తూ ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉండాలి మీరు అందుకని భయాందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే మీకు వర్తించదు కాబట్టి ఏళ్ళనాడు శని దోషం అది శని యొక్క విశేషం మకర రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఇంకా రవి సంచారం ఎక్కడ ఉన్నది రవి రవి సంచారం ఆయన ఎవరు మీకు అసలు ఈ మకర రాశి వాడికి అష్టమాధిపతి అవుతాడు అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా మకరంలోనే సంచారం చేస్తుంటాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కిందటి నెల జనవరి పదమూడవ తారీఖున వచ్చాడు కదండి జనవరి పదమూడు పద్నా తారీఖుల్లో వస్తేనే మనం మకర సంక్రాంతి పండుగ చేసుకున్నాం భోగి మకర సంక్రాంతి కను పండుగలు అలాగే ఎప్పుడు వాడు నెలలు ఉంటాడు దాంట్లో కనుక ఈ నెల పదమూడవ తారీఖున మార్పు చెందుతాడు ఫిబ్రవరి పదమూడున అప్పటికి ఏప్రిల్ జనవరి పదమూడు నుంచి ఇప్పుడు ఈ ఫిబ్రవరి పదమూడవ తారీఖు రాశి మార్పుడు జరుగుతుంది రవికి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి నెలలో మారుతూ ఉంటాడు ఆయన కనుక కాబట్టి ఇప్పుడు ఆయన మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పదమూడవ తారీఖు వరకు కూడా అంటే అంటే అప్పుడు ఏం చెప్పాలి స్థాన చలనం ఉంటుంది అని చెప్పాలి స్థాన చలనం అంటే మకర రాశికి అధిపతి శని శని రవికి మిత్రత్వం లేదు అందుకోసం ఏదో చౌచౌగా ఉంటుంది అంటే పర్వాలేదు సామాన్య ఫలితాలు అని చెప్పుకోవాలి అయితే స్థాన చలనం ఉంటుంది ఈ స్థాన చలనం మీకు అనుకూలంగానే ఉండవచ్చు ఆదిత్యోద స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఈ యొక్క మకర రాశి వాళ్ళు మరి ఇది పదమూడు వరకు పదమూడు తర్వాత నుంచి అండి పదమూడు మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు అదేమిటి ఇప్పుడు ఇందాక ఒకటిలో ప్రవేశం చేసినటువంటి వాడు ఇప్పుడు రెండులో సంచారం చేయబోతూ ఉన్నాడు అది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితమే కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి రవి సామాన్య ఫలితాల్లోనే ఉన్నాడు కానీ పెద్దగా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఆది చోదే ఈ రాశి వాళ్ళందరూ కూడా చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి తర్వాత నెక్స్ట్ కుజగ్రహం కుజుడు మీ రాశికి ఏమవుతాడు చతుర్థ లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు మకర రాశి వాడికి చతుర్థ లాభాధిపతి కుజుడు ఇప్పుడు ఆయన ఎక్కడ చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింటి సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క కుజుడికి వృషభరాశికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడికి సములు వాళ్ళు వాడికి విరోధం లేదు పెద్ద మిత్రత్వం లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది అతని యొక్క సంచారం ఇది కుజగ్రహం అంటే కుజుడు చేసేటువంటిది ఏమిటండి కుజుడు రక్త సంబంధమైనటువంటిది ఎలర్జీ వ్యాధులు ఇస్తాడు కనుక ఆహారంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎలర్జీ వచ్చేటువంటి యొక్క పదార్థాలు మందికి కొన్ని కొన్ని పదార్థాలు పడవు కొంతమందికి టమాటా పడదు కొంతమంది గోంగూర పడదు కొంతమంది వంకాయ పడదు ఇలాంటివన్నీ కూడా అంత ఎత్తమే మీకు అనుభవం ఉండి ఉంటుంది కాబట్టి అవి తీసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి అలాంటి ఆహారం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కుజుడు మనకి మీకు అనుకూలంగానే ఉంటాడు తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని చెప్పినని యూట్యూబ్లో వస్తుంది అది చెప్పకుండా చదువుకోండి వినండి తర్వాత చదవండి అయితే వాడికి లాభాధిపత్యం కూడా ఉంది కాబట్టి కొంత నయం శుక్రగ్రహ సంచారం ఎక్కడుంది శుక్రుడు పంచమ దశమ స్థానాధిపతి ఐదు పదివాడు ఐదు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదిహేను వరకు కుంభరాశి అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు గోచార శుక్రుడు ఏ రాశి వారికైనా రెండింటి కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం కాబట్టి భాగ్యాన్ని ఇచ్చేటువంటి పొజిషన్లో ఉన్నాడు శుక్రుడు అలాగే ఈ యొక్క కుంభరాశికి అధిపతి శని ఈ శుక్రుడు శుక్రశను ఇద్దరూ పరమమిత్రులు కాబట్టి ఆ మిత్రక్షేత్రంగా కూడా మీకు శుకుల యొక్క సంచారం చాలా బాగా ఉన్నది రెండు రకాలుగా చాలా బాగా ఉన్నది భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు శుకుడు ఇచ్చేటువంటి యొక్క భాగ్యం ఏమిటండి అని చెప్పినానంటే శుక్కుడు గృహిణి అన్యోన్యత మనకి ఉంటుంది తర్వాత సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం వీళ్ళన్ని ఈ యొక్క రంగాల వాళ్ళందరికీ కూడా అధిపతి శుక్రుడే శుకుడు యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కానీ దర్శకులు కానీ లేకపోతే సినిమా కథా రచయితలు కానీ సంభాషణ రచయితలు కానీ గీత పాటలు రచయితలు కానీ వాళ్ళందరికీ ఏమి ఉండదు అలాగే కెమెరామెన్లు చీఫ్ కెమెరామెన్ను ఇంకేవో అలాంటి టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క శుక్ుడి యొక్క అనుగ్రహం లేనిదే ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా స్త్రీలకి మంచి అవకాశం ఉంది ఈ నెలలో తర్వాత అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా ఉంటుంది ఇద్దరికి ఏమాత్రం మనస్పర్ధలు రావు భార్యాభర్తలకి శుకుడు యొక్క అనుగ్రహం మూలంగా తర్వాత ఒకటి నుంచి అదే ఇప్పుడు పదిహేను వరకు చెప్పుకున్నాం పదిహేను తర్వాత ఏంటండి అని పదిహేను తర్వాత తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తాడు శుక్రుడు అది మూడింట సంచారం జరుగుతుంది మూడింట అంటే మీనరాశిలోని సంచారం అంటే మకరానికి మేనం మూడో రాశి అవుతుంది కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు శుక్రుడు విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం సరే కాబట్టి ఒకటి నుంచి పదిహేను వరకునేమో భాగ్య ఫలితాన్ని ఇస్తున్నాడు పదిహేను రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాల దగ్గర నుంచి మీనరాశిలోకి మా మారి మూడింటికి వచ్చి సౌక్ష్యాన్ని ఇస్తున్నాడు రెండు మంచివి భాగ్యం భాగ్య ఫలితం సౌక్ష్య ఫలితం ఈ రెండు మంచివి కాబట్టి ఈ నెల మొత్తం కూడా మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతున్న శుక్రగ్రహం సంగీత నాట్య శిల్ప చిత్రలేఖని ఈ టెక్నీషియన్స్ వీటిల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం మూలంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఇంకా బుధుడు యొక్క సంచారం బుధుడు ఆరు తొమ్మిది వాడు అంటే షష్టాధిపతి భాగ్యాధిపతి షష్టభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఏడు వరకు కూడా ధనురాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనురాశిలో అంటే అది పన్నెండవ రాశి అయింది ధనురాశి పన్నెండు కదండి మకర రాశి వారికి ధనురాశి రాశి పన్నెండు వెనకాల రాశి కాబట్టి పన్నెండు ఈ పన్నెండుంట అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టి రిజల్ట్ ఏంటి అంటే శుభవ్యయాన్ని చేయిస్తాడు వ్యయం అంటే ఏదైనా కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కోవటం కానీ ఇంపార్టెంట్వి కొద్దిగా వీళ్ళు విలువైనటువంటి యొక్క వస్తువులు ఖరీదైనటువంటి వస్తువులు కూడా కొనుక్కోవడం ఇలాంటివి కూడా కొన్ని చేయిస్తారు ఎందుకంటే వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది బుధగ్రహ సంచారం తర్వాత జ్ఞానం జ్ఞానాన్ని జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు విజ్ఞాన కారకుడు బుధుడు అది కూడా మీకు మంచి విజ్ఞానం కలుగుతుంది మీ పిల్లలకు కూడా మంచి విజ్ఞానం కలుగుతుంది ఏడు రాత్రి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఏడు రాత్రి పది యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై ఐదు వరకు ఇప్పుడు ఆయన మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే మీ రాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు అంటే ఒకటింట మకర రాశిలో ఇది ఏంటంటే ఎక్కడికెళ్ళినా గౌరవాదులు లభిస్తాయి బుధుడు యొక్క విజ్ఞానకారకుడు కాబట్టి సౌమ్యం మాట తీరు చక్కగా ఉంటుంది కాబట్టి మీరు మీకు మీకు కూడా మంచి గౌరవాలు ఏర్పడతాయి బంధువులు అందరూ కూడా మీరంటే ఇష్టపడతారు మీ ఇంటికి వచ్చి కాస్త పూట ఉండి మీతో సంభాషణ చేస్తే బాగుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రిలేషన్షిప్పు బాగా ఉంటుంది అందరితోటి మీకు ఇప్పుడు ఏడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా బుధుడు యొక్క అనుకూల సంచారం మూలంగా అట్లాగే ఇరవై ఆరు తర్వాత నుంచి అంటే ఇరవై ఆరు నుంచి ఇంకో నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు ఉంది కదా అక్కడ కుంభరాశిలో ప్రవేశం చేస్తా చేస్తున్నాడు ఆయన కుంభరాశి అంటే మీకు రెండవ రాశి రెండవ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు వచ్చే నెల కూడా కొంత లా ఈ దాంట్లోనే సంచారం చేస్తాడు కాబట్టి వచ్చే నెలలో మనం మార్చిలో చెప్పుకునేటువంటి ఫలితాల్లో కూడా మకర రాశి వారికి ఇంకా ఎక్కువగా ఈయన యొక్క సంచార ఫలితాలు బాగా ఉంటాయి ధర లాభం ఉంటుంది మీకు లాభ ఫలితాన్ని ఇస్తాడు బుధుడు కాబట్టి ఓవరాల్గా శుకుడు బాగా ఉన్నాడు బుధుడు కూడా బాగా ఉన్నాడు తర్వాత గురువుగారు ఎలా ఉన్నాడు శని సంచారం కూడా బాగా ఉంది శని సంచారం బాగుంది శుక్ర సంచారం బాగుంది బుధ సంచారం బాగుంది ఇప్పుడు గురువుగారిని పరిశీలన చేస్తున్నాం గురువు మీకు వ్యయాధిపతి వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ పెద్ద గ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నారు మేనరాశిలో సంచారం చేయబో చేస్తున్నారు మీనరాశిలో అంటే మీకు మీనరాశి ఏమవుతుందండి అది మూడో స్థానం అవుతుంది కదా మూడు వాడు మూడులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మంచిది ఇంకా పైగా ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది మీకు ఉపయోగకరం ఇప్పుడు కూడా రజితమూర్తిగా అంటే ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది విద్యాకారకుడు కాబట్టి మంచి విద్యను ఇస్తాడు మీ పిల్లలకి అందరికీ మంచి విజ్ఞనిస్తాడు మీకు కూడా విజయను ఇస్తాడు ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి విద్యను ఇస్తాడు ధనకారకుడు తర్వాత వాక్కు స్థానాధిపతి వాక్కు కూడా ఏదైనా ఇవ్వాలంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి మంచి మాట తీరు కావాలంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహంగా కన్యలకి వివాహం జరుగుతుంది అట్లాగే సంతానాభిలాష సంతానం కలుగుతుంది తర్వాత బ్రహ్మచారికి కన్యలకి వివాహాలు జరుగుతాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశం కలుగుతుంది సో ఇన్ని విశేషాలు మీ రాశి వారికి అంటే మకర రాశి వారికి గురువు మక మేనరాశిలో రజితమూర్తిగా మూడు వాడు మూడులో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఫలితములమాట ఇవన్నీ కూడా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు శుక్రగ్రహ సంచారం బుధగ్రహ సంచారం గురువుగారి సంచారం శనిగ్రహం సంచారం మూడు మూడు నాలుగు గ్రహాలు ఇప్పటికీ చాలా బాగా ఉన్నాయి తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు రాహు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఏ కోణంలోంచి పరిశీలన చేసినప్పటికీ కూడా ఈ రాహు యొక్క అనుకూలత మీకు కనపడలేదు మకర రాశి వారికి కాబట్టి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి ఉన్నదొట్టగానే చెప్పుకోలేక మనం సంతోషపడటానికి అదిగా ఉన్నదొన్నటి చెప్పుకొని ఏదైనా రెమెడీస్ ఉంటే దానికి చెప్పుకుందాం అది మన యొక్క ఈ ఛానల్ యొక్క జయం మొదల నుంచి కూడా కాబట్టి రాహుకి దుర్గా స్తోత్రాలు చదువుకోండి అలాగే కేతువు కేతువు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి వారికి అది అంతగా ఏ కోణంలో చూసినా అనుకూలత లేదు లోహమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక సూర్య ఆరాధన చేసుకోండి ఇందాక చెప్పాము రవి చెప్పినప్పుడు ఆదిత్యోదయం ఉదయం అవన్నీ చదువుకోమన్నాం ఓం సూర్యాయ యనమ అని అనుకోమన్నాం ఒకటి ఉంది చదువుకోండి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బానంద పర్వాలేదు అలాగే వ్యాపారస్తులకు కూడా ఘనకారకుడైనటువంటి వాడు బాగున్నాడు కాబట్టి వ్యాపారాలు బాగానే ఉంటాయి ఉద్యోగస్తులకి పెద్ద ఉద్యోగస్తులకి ఏమాత్రం కొద్దిగా మొదటి హాఫ్ పెద్ద ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి చిన్న ఉద్యోగులందరికీ కూడా పర్వాలేదు శని యొక్క సంచారం బాగుంది కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి చిన్న ఉద్యోగుల కంటే ఎల్డీసీ యూడిసి ఎన్ఎంఆర్లు ఈ వీ వీళ్ళకి తర్వాత శ్రామిక వర్గం కార్మిక వర్గం వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది వ్యవసాయదారులకి సామాన్యంగా ఉంది ఎందుకంటే కుజుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి భూదేవి యొక్క కుమారుడు కుజుడే కాబట్టి కొద్దిగా తక్కువగా ఉన్నది తర్వాతనేమో వైద్యులకి సామాన్యం న్యాయవాదులు కూడా ఏమంత పెద్దగా ఏం లేదు ఉన్నది మెయింటైన్ అవుతూ ఉంటాయి ఆ ఫైల్స్ మామూలుగా పెడుతూ ఉంటారు వైద్యాలు పెడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అంతే చేతి వృత్తిదారులకి పర్వాలేదు వాళ్ళ జీవనం వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత వృద్ధులకి స్త్రీ వృద్ధులకి కూడా అంతగా అనుకూలత లేదు ఎందుకంటే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కుజుడికి సంబంధమైనటువంటిది వాడు సరిగా లేడు కనుక వృద్ధులు అందరూ కూడా ఏ మొహమాటం లేకుండా ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్ళాలి అని చెప్పి మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంటే మంచిది లేదంటే వెళ్ళాల్సి వస్తే మాత్రం నామోషం లేదు ఇందులో పక్కన ఎవరినైనా ఒకరిని పెట్టుకొని మీరు బయటికి వెళ్ళడం చాలా మంచిది ఈ కళాకారులకి అత్యద్భుతంగా ఉంది నెల విశేషం అనమాట అది మనం ఇందాక నేను చెప్పుకున్నాం ఇది వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఇప్పుడు మాసాధిపతులు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా శని మాసాధిపతి ఇరవై రెండు తర్వాత రవి మాసాధిపతిగా ఉన్నాడు అందువల్ల యాక్చువల్గా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి వాడే ఇరవై రెండు నుంచి మాసాధిపతిగా ఉన్నాడు కనుక సూర్య ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమహన్ అనేది ఒక నోటిని పర్యావరణం జపం చేసుకోండి ఆది చోదే స్తోత్రం సూన్యాణమూర్తి అష్టోత్తర శతనామావళిలు ఉన్నాయి అలాగే శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ ఇరవై యొక్క చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కుజుడు మాసాధిపతి ఇరవై రెండు నుంచి రాహు మాసాధిపతి లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ ఇందాక వీటిల్లో కూడా చెప్పుకోవటంలో గోచార భరితాల్లో కుజుడు బాగలేదు మాసాధిపతి కూడా కుజుడే వచ్చాడు ఇక్కడ మీకు ఈ శ్రవణ నక్షత్రం వారికి కాదు తప్పకుండా కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య విజంగ స్తోత్రం చదువుకోవటం ఉత్తమం ఇర తర్వాత దుర్గా స్తోత్రాలు కూడా చదువుకోండి దుర్గా స్తోత్రాలు దుర్గా కవచం ఉంది దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఉన్నది అర్జున కృత దుర్గా స్తోత్రం ఉన్నది చాలా ఉన్నాయి ఆపదోద్వారక దుర్గా స్తోత్రం ఉంది కాబట్టి వీటిల్లో ఏవో ఒకటో రెండో తీసుకుని మీ సమయాన్ని బట్టి చదువుకోండి రోజు కూడా అలాగే ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా బుధుడు మాసాధిపతి ఇరవై రెండు నుంచి కేతు మాసాధిపతి మీరు ఆ సుబ్రహ్మణ్య భులింగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి అట్లాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి అలాగే సూర్యానికి సంబంధించినటువంటి యొక్క ఇప్పుడే చెప్పాను ధ్యానం ఆది చౌదయ స్తోత్రం కానీ ఇరవై యొక్క ఇరవై యొక్క పర్యాయం నుంచి వరకు కూడా ఓం సూర్య యనమహన్ అని కానీ తర్వాత సూర్యమూర్తి వారి అష్టోత్తర శతరామాయుడు కానీ పారాయణ చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది సోమ శుక్రబుధ శనివారాలు కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనుభవంతో स्वास्थ्य